మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. షిరిడి సాయినాథుని భక్తులకు అలర్ట్. మే 1వ తేదీ నుంచి షిరిడిలో బంద్ కొనసాగనుంది. అసలు షిరిడిలో బంద్ ఎందుకు ప్రకటించారు? షిరిడి బంద్తో సాయినాథుని ఆలయం కూడా మూసివేస్తారా? అక్కడికి వెళ్లే భక్తులు ఎలా బస చేయాలి? ఆలయం కూడా మూసివేస్తే ఎప్పటి వరకు మూసివేస్తారు? మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో ఉంది ఈ షిరిడి ప్రాంతం. సాయిబాబాను దర్శించుకునేందుకు ఏటా కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. విదేశీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా షిరిడి ఓ ఆధ్యాత్మిక ప్రాంతంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగాను గుర్తింపు తెచ్చుకుంది. అహ్మద్ నగర్ మన్మాడ్ హైవేపై ఉండే ఆలయాన్ని షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఆలయ పరిసరాలు, ఉచిత భోజనం, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలతో పాటు చారిటీ స్కూల్స్, కాలేజీల నిర్వహణ బాధ్యతలు ఈ ట్రస్ట్ చూస్తూ ఉంటుంది. అయితే అంతకుముందు ఉగ్రవాదుల నుంచి ముప్పున్న కారణంగా షిరిడిలోని సాయి మందిరానికి భద్రత రెట్టింపు చేశారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రత ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తోంది. అయితే ఈ భద్రతా వ్యవస్థకు బదులు సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న చర్చ మొదలైంది. దీనికోసం సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన బెంచ్ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. అయితే సిఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ కూడా మద్దతు పలికింది. అయితే ఈ నిర్ణయాన్ని షిరిడి గ్రామస్తులు వ్యతిరేకించారు. సిఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకించారు. అందుకు గాను గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. అవసరమైన నిధులు వసూలు చేయడానికి 2 రోజుల క్రితం భిక్షాజూలి కూడా నిర్వహించారు. ఈ క్రమంలో షిరిడిలో అఖిలపక్ష నాయకులు గ్రామస్తుల సమావేశమయ్యారు. మహారాష్ట్ర దినోత్సవమైన మే 1 నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించారు. అసలు షిరిడి గ్రామస్తుల డిమాండ్ల విషయానికి వస్తే సాయిబాబా మందిరానికి సిఐఎస్ఎఫ్ భద్రత వద్దు అనేది ప్రధానమైన డిమాండ్. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలి. అలాగే ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలి. ప్రస్తుతం తాత్కాలిక కమిటీ సాయిబాబా సంస్థాన్ను పరిశీలిస్తోంది. కాబట్టి దీని కారణంగా అన్ని కార్యకలాపాలు నెమ్మదించాలి. చాలా పనులపై తీసుకోవాల్సిన నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పూర్తిస్థాయి కమిటీని నియమించాలి అనేవి గ్రామస్తుల డిమాండ్స్. అలాగే షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని, ఇందులో 50% ధర్మకర్తలు షిరిడి నుంచే ఉండాలనేది ముఖ్యమైన డిమాండ్. ఈ బంద్లో భాగంగా భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది. సాయిబాబా సంస్థాన్లో భక్తులందరూ బస చేయవచ్చు. సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్ కొనసాగుతాయి. భక్తుల కోసం సాయిబాబా సంస్థాన్లోని అన్ని సౌకర్యాలు కొనసాగుతాయి. సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామస్తులు అతిథి గృహం, వసతి సదుపాయాలు కల్పిస్తారు. కానీ మిగతా వ్యాపారాలన్నీ పూర్తిగా మూసివేస్తారు. సో షిరిడి వెళ్లే భక్తులు అలర్ట్ అవ్వండి. నిజగరి వాగా
जगरी।